ఇంటరెస్టింగ్ గా సాగుతూ ఉన్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం జరిగిన 11వ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ రోజు ముందుగా కెప్టెన్సీ కంటెండర్ టాక్ లో పంతం నీదా నాదాలో 2వ లెవెల్ ని ప్రారంభించారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో ముందుగా ఇంటి సభ్యులు స్ప్లిట్ మోడ్ లో ఉండి టాస్క్ లో పాల్గొన్నారు. ఇక ఈ టాస్క్ లో సన్నీ మరియు ప్రియా మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఈ డిస్కషన్ వీరిద్దరి మధ్య తారాస్థాయికి పెరిగింది. ఇక ఈ టాస్క్ లో సంచాలకులుగా ఉన్న శ్రీరామచంద్ర మానసులు ఏకాభిప్రాయంతో నిర్ణయం చెప్పమని అడగగా ఎవరికి ఏకాభిప్రాయం లేకపోవడంతో రెండు టీమ్స్ మధ్య జరిగిన టాస్క్ ని బిగ్ బాస్ రద్దు చేశారు. ఇక ఈ టాస్క్ రద్దు అవ్వడంతో మానస్ మరియు శ్రీరామచంద్ర సంచాలకులుగా ఫెయిల్ అయ్యారు. ఇక ఆ తరువాత టాస్క్ను మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడంతో బట్టల్లో దాచుకున్న పౌచెస్ని కాజల్ చెయ్యి పెట్టి తీయడంతో వాగ్వాదం ముదిరింది. ఇక ఇంటి సభ్యుల అత్యుత్సాహం చూసిన బిగ్ బాస్ ఈ టాస్క్ను తన తదుపరి ఆదేశం వరకు నిలిపివేశారు. ఇక శ్వేత ఎక్కువగా వైల్డ్గా రియాక్ట్ అవ్వడంతో యానీ మాస్టర్ మరియు ప్రియా వార్నింగ్ ఇచ్చారు. ఇక 11వ రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులను పంజా టైటిల్ సాంగ్తో ఉత్సాహంగా నిద్రలేపారు. ఇక టాస్క్ మధ్య వచ్చిన గ్యాప్లో తమ గొడవలను స్లాట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేశారు హౌస్మేట్స్ రవి శ్రీరామచంద్రతో మరియు శ్రీరామచంద్ర మానస్తో డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మానస్ చందుతో జరిగిన గొడవను చాలా సిల్లీగా అనిపించింది. ఇక లోబోకి తన ఫ్యామిలీ గుర్తుకు రావడంతో ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అంటూ ఎవరు ఎప్పుడు వచ్చినా చివరికి వచ్చేది భార్య అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు లోబో. ఇక బిగ్ బాస్ 3వ టాస్క్గా ఆగట్టునుంటావా ఈగట్టునుంటావా టాస్క్ను ఇచ్చారు. ఇక ఈ టాస్క్లో కూడా ఇంటి సభ్యులు రెండు టీమ్స్గా తమ బలాన్ని ప్రయోగించారు. ఇక ఈ టాస్క్లో శ్రీరామచంద్ర లీడ్గా వ్యవహరిస్తూ ఉన్న ఈగల్స్ టీమ్ అందరికంటే ముందుగా టాస్క్ను కంప్లీట్ చేసి విన్నర్స్గా నిలిచారు. ఇక ఈ టాస్క్ను మళ్ళీ ఫస్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయగా ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. అమ్మాయిలపై అబ్బాయిలు, అబ్బాయిలపై అమ్మాయిలు పడడంతో మళ్ళీ గొడవ మొదలైంది. ఇక ఈ టాస్క్లో ఒకరిపై ఒకరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకునే వరకు వెళ్ళారు. ఒకరిని ఒకరు కొట్టుకునే వరకు వెళ్ళి టాస్క్ని ఫిజికల్ టాస్క్గా మార్చేశారు. సిరి శ్వేత కొట్టుకునే వరకు వెళ్ళగా ప్రియా సన్నీని మగాడివి అయితే ఆడు అనడంతో సన్నీ రెచ్చిపోయాడు. ఇక ఈ టాస్క్లో కొడుతూ రెచ్చిపోవడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులను హింసకు తావు లేదు అంటూ హెచ్చరించారు. ఇక ఉమా డ్రెస్ చింపుతా అని గట్టిగా అరవడంతో యానీ మాస్టర్ వాగ్వాదానికి దిగింది. ఇక ఓల్ఫ్ టీమ్ ఈగల్స్ టీమ్ని అటాక్ చేయడంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులను హెచ్చరించారు. ఇక ఎవరి టీమ్స్ వాళ్ళని విడిపోమని చెప్పగా ఈ టాస్క్ను ఇంతటితో ముగించారు బిగ్ బాస్. ఇక ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో రెండు టీమ్స్ దగ్గర ఉన్న బ్యాటిల్స్ని డ్యామేజ్ కాకుండా ఉన్నవి బిగ్ బాస్కి చెప్పమని ఆదేశించారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్లో శ్వేత అటాక్ చేయడంతో ప్రియా మరియు యానీ మాస్టర్ అది తప్పు అని వారించారు. ఇక ఈ టాస్క్లో వోల్ఫ్ టీమ్ విన్నర్గా నిలిచారు. ఇక ఈ టాస్క్లో బాగా కష్టపడిన ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు సపర్యలు చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ కూడా కనిపించారు. ఇక అనారోగ్యం కారణంగా టాస్క్లో పాల్గొనలేకపోయిన లోబు ఏమైందో ఏమో ఈ వేళ అంటూ పవన్ కళ్యాణ్ పాట పాడుతూ ఉండగా ఈ ఎపిసోడ్ ముగిసింది.